కేంద్రంపై గవర్నర్ నరసింహన్పై ఘాటు విమర్శలు చేశారు ఏపీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. కేంద్రానికి తాబేదారుగా నరసింహన్ మారిపోయారని, ఢిల్లీ చేస్తున్న కుట్రకు సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోడీ, అమిత్ షాది మాఫియా టీంగా అభివర్ణించిన ఆనంద్ బాబు ప్రజల నుంచి చంద్రబాబు నైతిక మద్దతు కోరుతున్నారని అన్నారు. వ్యవస్థ రామ్లాల్ ఉన్నప్పుడే మా పార్టీ అప్పుడే చెప్పింది, ఇదంతా మిథ్య, కేంద్రం మిథ్య, గవర్నర్ ఒక వేస్ట్, అనవసరంగా మన మన ప్రజలకు సంబంధించినటువంటి ఈ డబ్బు ధనం అనవసరంగా వృధా వ్యయం తప్ప ఏమీ లేదని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అనేక సందర్భాల్లో వివాదాస్పదం అవుతానే వస్తా ఉంది. ఇవాళ ఈ గవర్నర్ చేస్తున్నటువంటి తీరుతిన్నులు మనం గమనిస్తానే ఉన్నాం. మొదటి నుంచి కూడా 11 సంవత్సరాలు గవర్నర్ ఏందండి, అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? నరేంద్ర మోడీ ప్రభుత్వం సిగ్గుందా? ఏ ప్రభుత్వంలో అపాయింట్ అయ్యాడు అతను? ఎన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాడు? మొట్టమొదట ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, అక్కడ అపాయింట్ అయ్యాడు, అక్కడ 1 సంవత్సరం చేశాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు, ఆంధ్రప్రదేశ్ విభజనలో ప్రధాన కారకుడు ఇతను. విభజన జరిగింది, విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రభుత్వాలు మారిన కేంద్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు మారినాక ఆటోమేటిక్ గా గవర్నర్లు మారుతా ఉంటారు. ఈ ఒక్క గవర్నరే ఉన్నాడు, ఎందుకున్నాడు? వాళ్ళకు తాబేదారుగా పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఉంచారు ఇతన్ని. అన్ని చేస్తామన్నాడు అతను, పొలిటికల్ వ్యవహారాలు పూర్తిగా జోక్యం చేసుకుంటా ఉన్నాడు అతను, వాళ్ళకు ఒక వారధిగా పనిచేస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిన కుట్రలకి సంధానకర్తగా వ్యవహరిస్తా ఉన్నాడు. అది క్లియర్గా అర్థమైంది కాబట్టి మాట్లాడుతా ఉన్నాను. 4 సంవత్సరాలు ఊరుకున్నామంటే ఏదైనా సరే ఇక్కడ రాజకీయ జోక్యం చేసుకుంటా ఉన్నాడు, అందరితో అతనే మీడియేషన్ చేస్తా ఉన్నాడు, గవర్నర్ వ్యవస్థ కళంకితం చేస్తా ఉన్నాడు. అది తప్పు. మన బడ్జెట్ లో ఆయనకి కేటాయింపులైన ఆయనకు ఉళ్ళుకి గోపురాలు తిరగడానికి సరిపోయింది, దానికి ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయడానికి. ఇదంతా మాఫియా టీం అండి. పైన ఉంది అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళంతా ఏమైనా చేస్తారు. వీళ్ళు కుట్రలు కుతంత్రాలు, దానికి అప్రమత్తంగా ఉందామని చెప్తున్నాడు. రాష్ట్రం ఇలా చిన్న బిడ్డతో సమానం, మనం కష్టపడి దీన్ని అభివృద్ధి పదవులు ముందు తీసుకొస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నిన్నటి వరకు మా వైపు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారి గవర్నర్ పిలిచి మాట్లాడుకుని మంత్రాలు జరపగాల, వెంటనే మీటింగ్, మామూలు తిట్టడానికి మీటింగ్ పెట్టినట్టుంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ, మేము రాజకీయాల్లోనే ఉన్నాం కదా, గమనించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి ఏమో అలిపిరి ఘటన రిపీట్ అయితే, అలిపిరి ఘటన పాల్పడ్డ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇతను ముందు జాగ్రత్త అయినాగా ముందుగానే ఇతని మీద కన్నేసి ఉంచాలి. ఇతను కుట్రలు చేస్తున్నాడు ఏమైనా దాన్ని, ఇప్పుడు ఇతని మీద కొంచెం ఇంటెలిజెన్స్ నిఘా ఇవన్నీ పెట్టి ఉంచాలి. ఇప్పుడు నుంచి ఇటువంటి ఏమైనా ఉన్నాయా? ఇతను కూడా గత హిస్టరీ ఏముందో, సోమవీర్రాజుకి ఇటువంటి క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందో, బీజేపీ కాదు అతను పర్సనల్ హిస్టరీ ఏమైనా ఉందా? ఏమన్నా ఈ మర్డర్లో ఇట్లాంటి అలిపిరి సంఘటనలు ఇట్లాంటి ఏమైనా చేపించాడా? ఏమైనా చూడాలి. బీజేపీ మిత్రపక్షమా జగన్మోహన్ రెడ్డి? బీజేపీ మిత్రపక్షమా? అదే మేము చదువుతున్నాం, మిత్రపక్షం వేయాలా? దుడ్డు కావాలని మిత్రత్వం నిలుపుతా ఉన్నాం. ఇప్పుడు మిత్రపక్షంగా మేము ఉన్నప్పుడు మేము కామ్గానే ఉన్నాం, ఇవాళ బయటకు వచ్చాం మేము మాట్లాడుతున్నాం. నువ్వు మేము రానప్పుడు ఏం చెప్పావు? నువ్వు భయపడతా ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నాడు, కేసులు పెడతారో భయం, అందుకని వాళ్ళు వీళ్ళు కులుగుతా ఉన్నారు, అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు, బయటికి రమ్మన్నాడు దమ్ముంటే అన్నాడు ఆయన. ఆయన రమ్మన్నాడని రాలా, మాకు అర్థమయ్యే బయటకు వచ్చాం. బయటకు వచ్చి స్టెప్